సహోదరి సహోదరులారా, ఆగమన కాలం ఈరోజుతో ప్రారంభమవుతుంది. ఆగమనం అంటే ఎదురుచూడడం, వేచి ఉండడం, అప్రమత్తత కలిగి జీవించడం అని చెప్పవచ్చు. మొదట్లో ఈ కాలాన్ని క్రీస్తు జయంతికి సిద్ధపడు సమయం అని పిలిచేవారు. ఆగమన కాలం అనే పదం అడ్వెంటస్ అనే లాటిన్ పదం నుండి వచ్చింది. దీని అర్థం విచ్చేయడం, అంటే దేవుని కుమారుడు ఈ లోకములో ప్రవేశించడం అని అర్థం. ఈ ఆగమన కాలం ప్రభు రాకడను, గతంలో బెతల్హేములో ప్రభు జననం, దివ్య సప్రసాద రూపంలో మన హృదయాలలోకి ఏతించడం, పవిత్రాత్మను మనకు తోడుగా ఇవ్వడం సూచిస్తుంది. కనుక ప్రభు రాకడపై విశ్వాసం కలిగి ప్రార్థన చేస్తూ అనుదిన చర్యలలో మంచి కార్యాలు చేయడానికి ప్రాముఖ్యతనిస్తూ ప్రభు రాక కోసం ఎదురు చూడాలి. మన హృదయాలలోనికి ఆహ్వానించాలి. మన హృదయ తలుపులు తెరవాలంటే హృదయం శుద్ధి చేసుకోవాలి. ఎటువంటి కుళ్ళు, కుట్ర, దగ మోసం, పగ అసూయలు లేకుండా మనలో ఉన్న ఈ అడ్డుగోడలను తొలగించుకోవాలి. అప్పుడే మనం శాంతి సమాధానాలతో సంతోషంగా ఉండి ప్రభువు రాకడ కోసం సిద్ధంగా ఉండవచ్చు. మరియు సమాజం గురించి, ఇతర వ్యక్తులను గురించి ఆలోచించే సమయం కన్నా మన ఆంతరంగిక విషయాలపై దృష్టి పెడుతూ క్రీస్తుకు దూరం చేసే మన వ్యక్తిగతమైన ఆలోచనలు, అలవాట్లు, వ్యసనాలు, పాపాలు గమనించి వాటిని మన జీవితం నుండి తొలగించి క్రీస్తు చూపిన మార్గములో నడిచే విశ్వాసులుగా మనల్ని మనం మలుచుకోవడానికి ప్రయత్నం చేయాలి. సహోదరులారా, నేటి సువిశేష పఠనంలో సమయం ఎప్పుడు వచ్చునో మీకు తెలియదు కనుక జాగరూకులై ఉండుడు అనే వాక్యం వింటున్నాం. మనం అనేకసార్లు పోయే కాలం గురించి మాట్లాడుకుంటాం, రక్షణ కాలం గురించి మాట్లాడుకోము. ఎవరైనా అతిగా ప్రవర్తిస్తుంటే వారికి పోయే కాలం వచ్చింది అంటాం. మరణంతోనే అంతా సమాప్తం అనుకుంటాం, కానీ అది అంతం కాదు, ఆరంభం. రక్షణ కాల శుభారంభం అని గుర్తించి రక్షింపబడే వారిలో ఒకరిగా ఉండటానికి సిద్ధపడాలి. జీవితం దేవుడిచ్చిన ఒక గొప్ప వరం. మన జీవిత సామర్థ్యాన్ని బట్టి అంతిమ దినమున మన ప్రభువును పరీక్షించడానికి ప్రభు అనేక వరాలను మనకు దయచేశాడు. దేవుని చిత్త ప్రకారం మనం నడుచుకోవాలి. ప్రభు ఇచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుని ఆయన నమ్మకాన్ని నిలబెట్టి మన జీవితాన్ని పావనం చేసుకోవాలనేది ఈనాటి సువిశేషంలోని ఉపమానం యొక్క ముఖ్య ఉద్దేశం. ఏ విధంగా యజమానుడు దేశాటనానికి వెళ్తూ తన సేవకులను వివిధ పనులు చేయడానికి నియమించి తాను ఎప్పుడు వస్తానో చెప్పలేనని ద్వారపాలకునితో మెలకు కలిగి ఉండమని చెప్పడం జరిగింది. మన ప్రభు కూడా మనందరితో ఒక వడంబడిక చేసుకుని మన ప్రతిభను నిరూపించమని కోరుతున్నాడు. ప్రభు తన యొక్క వాక్కును ఫలింపు చేయమని, తన రాజ్య విస్తరణను అప్పగించి మోక్షారోహణమై తిరిగి ఈ లోకానికి రాబోతున్నాడు. ఆయన రాక కోసం నిరీక్షిస్తూ జాగరూకతతో అప్రమత్తమై ఉండాలి. పునీత పౌలుడు ఈ సందర్భంలో చెప్పిన సందేశాన్ని మనం గుర్తించుకోవాలి. దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా అనేక అనుగ్రహాలను మనకిచ్చాడని, ఆయన మార్గంలో నడిచిన వారు సర్వ విధాల వాక్కునందు, జ్ఞానమందు ఐశ్వర్యవంతులై ఆత్మీయ ఆశీర్వాదం పొందుతారని చెప్పాడు. ఆగమన కాలం ప్రారంభం కాగానే క్రైస్తవ దేవాలయాలలో, కొందరి గృహాలలో రీత్ పెట్టుకుని కొవ్వొత్తులతో అలంకరించడం అనవాయితీగా వస్తుంది. రీతి యొక్క ప్రత్యేకతను గురించి చెప్పాలంటే విజయానికి, కీర్తికి ఇది చిహ్నంగా ఉంది. యేసుక్రీస్తు కాలానికి, యుగానికి, లోకానికి రారాజని, అతని మహిమ పరలోక భూలోకములో శుతింపబడుతుందని దీనిలోనున్న పరమార్థం తెలియజేస్తుంది. మేలుకొలుపు జాగరూకత మనలను సంసిద్ధులుగా చేస్తుంది. నేటి సైన్స్, సాంకేతిక పరిజ్ఞానం మన జీవితాలను సుఖవంతం, సులభతరం చేస్తున్నప్పటికీ మనకు శాశ్వత ఆనందం ఇవ్వలేకపోతుంది. అన్నీ ఉన్నా ఏమీ లేని వారి వలె ఈనాటి ప్రజలు జీవిస్తున్నారు. ఇంకా కావాలి, కూడబెట్టాలి, సంపాదించాలి అని ఆతృత కలిగి ఉన్నారే కాని హఠాత్తుగా ప్రభు వస్తే పరిస్థితి ఏంటని ఆలోచించేవారు లేరు. అందుకే ఈ ఆగమన కాలం మన జీవితాలను చక్కదిద్దుకోమని హెచ్చరిస్తూ మనకి అవకాశాన్ని ఇస్తుంది. ప్రార్థన. సకల సృష్టికి మూలకర్తయ్యైన పరలోక తండ్రి, ఈ ఆగమన కాలంలో మీ రాకడ కోసం ఎదురు చూసే అవకాశాన్ని ఇచ్చినందుకు మా హృదయపూర్వక కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. ప్రభువా, మిమ్మల్ని మా హృదయాల్లోనికి ఆహ్వానించడానికి, మాలోనున్న దుష్టశక్తులని, అడ్డుగోడలను తొలగించుకుని మా హృదయాలను శుద్ధి చేసుకుని జాగరూకతతో, మెలకువతో మేము ఉండనట్లు మీ అనుగ్రహ శక్తిని మాకు దయచేయమని మనవి చేస్తున్నాము తండ్రి.